సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట మీద నిలబడారు. ఇప్పటికే చాలాసార్లు ఇది రుజువైంది. నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, దళితులకు 3 ఎకరాలు, రైతులకు ఉచితంగా ఎరువులు, ఇవేవీ నెరవేర్చిన హామీలు కావు. పైగా మెడ కోసుకుంటానని గట్టిగా చెప్పి మరీ మాట తప్పారు. అలా మాట తప్పబోతున్న మరో అంశం సిట్టింగులకు మళ్లీ టిక్కెట్లు. పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈసారి సిట్టింగులు అందరికీ టిక్కెట్లు ఇవ్వడం లేదు. ఇప్పుడున్న వాళ్లకే టిక్కెట్లు ఇస్తామని 3 సార్లు గట్టిగా చెప్పిన సీఎం కేసీఆర్ ఆ తరువాత మాట మార్చారు. పరిస్థితులకు తగ్గట్టు ఇస్తామంటూ అనడం మొదలుపెట్టారు. సీఎం కేసీఆర్ మాట మార్చడానికి కారణం ఏంటి? సింపుల్ రీజన్, బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో స్పష్టమైన వ్యతిరేకత వచ్చేసింది. ఈసారి ఈ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అనే ప్రశ్న ఓటర్ల నుంచి గట్టిగా వినిపిస్తోంది. పైగా 9.5 ఏళ్లు ఇచ్చిన అవకాశం చాలు అనుకుంటున్నారు జనం. అందులోనూ చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా పనితనం సరిగా లేదనే అభిప్రాయం ప్రజల నుంచి వినిపిస్తోంది. ఈ రిపోర్టు తెప్పించుకోలేనంత నిస్సహాయుడు కాదు సీఎం కేసీఆర్. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా పలు దఫాలుగా సర్వేలు చేయించుకున్నారు. ఎవరెవరు గెలిచే ఛాన్స్ ఉంది, ఎవరు ఓడిపోతారన్నది క్లియర్ లెక్కలు ఉన్నాయి. అవి చేతిలోకి వచ్చిన తర్వాతే సీఎం కేసీఆర్ మాట మార్చారు. ప్రజల్లో లేకపోతే తానేం చేయలేనంటూ చెప్పడం మొదలుపెట్టారు. సీఎం కేసీఆర్ గట్టిగా చేయించిన సర్వేల ప్రకారం కనీసంలో కనీసం 30 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలవదు. ఇది పక్క. వీళ్లు కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి జంప్ కొట్టిన ఎమ్మెల్యేలపైన తీవ్ర వ్యతిరేకత ఉంది. బీఆర్ఎస్ ను కాదని 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే తీరా వాళ్లు కాస్త బీఆర్ఎస్ లో చేరడం ప్రజలకు నచ్చలేదు. పోని ఆ ఆగ్రహం తగ్గించేలా గొప్పగా పాలించాలా అంటే అదేం లేదు. తానులో ముక్కలాగానే వాళ్లు కూడా నిష్క్రియాశీలంగా ఉన్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు. మొత్తంగా 40కి పైగా సీట్లలో మళ్లీ బీఆర్ఎస్ గెలవడం కల్లా. వీళ్లు కాకుండా మరో 25 మందిపై జనంలో వ్యతిరేకత ఉంది. మరీ ఇప్పటికిప్పుడు ఓడించేంత వ్యతిరేకత కాదుగాని కాంగ్రెస్ పార్టీ ప్రచారం, ఆ పార్టీ ప్రకటించే హామీలు, మేనిఫెస్టో ప్రకారం ఈ 25 మంది ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా 65 మంది ఎమ్మెల్యేలు కష్టమే అనుకోవాలి. 2018లో గెలిచింది 88 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. వచ్చే సీట్లు మహా అయితే 20 నుంచి 25 మాత్రమే. అందుకే దీన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తున్నారు సీఎం కేసీఆర్. ముందుగా తీవ్ర వ్యతిరేకత ఉన్న 30 మంది స్థానంలో వేరే వాళ్లకి టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయానికి మరో 25 మందిని మార్చినా ఆశ్చర్యం లేదంటున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో 2018లో గెలిచిన వారిలో సగానికి పైగా హ్యాండ్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.